హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. బిగ్ బాస్ రివ్యూ చూద్దాము. సో ఎలిమినేషన్ అయితే అయిపోయింది, ఈరోజు ఈవినింగ్ మనకు వస్తుంది. ఈరోజు నైట్ ఎపిసోడ్లో టేస్టీ తేజ అయితే బయటికి వచ్చేస్తారు. సో పాపం తనైతే బజ్ ఇంటర్వ్యూలో అయితే చాలా ఇదిగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను శోభా శెట్టి రియలైజ్ అయ్యాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే రియలైజ్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చాడు. శోభా శెట్టితో నేను ఉండేది లేకుండే శోభా శెట్టితో ఉండడం వల్ల నాకు చాలా మైనస్ అయిపోయింది. సో హౌస్లో అశ్విని అండ్ రతిక తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ కూడా పాపం షో టేస్టీ తేజని బయటికి తెచ్చారు అని అంటే కేవలం తను శోభా శెట్టితోటి ఎక్కువ ఉండడం వల్లనే అది మైనస్ అయ్యిండొచ్చు తనకు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తను చెప్పడం ఏంటంటే శివాజీ అన్నతో నేను ఆ గ్రూప్లో ఉండింటే ఇప్పుడు నేను పల్లవి ప్రశాంత్తో ఈక్వల్గా ఉండేవాడిని అని అయితే రియలైజ్ అయ్యాడు. పాపం ఈ రియలైజేషన్ ముందు ఎప్పుడో ఒక లాస్ట్ వీక్ వచ్చినా కానీ కూడా పాపం తను హౌస్లో ఉండేవాళ్ళు వేరే ఒకరు బయటికి వచ్చేవాళ్ళు. కానీ ఏం చేస్తాం పాపం తను ఇదేమైనా బయటకు వచ్చినాక అయితే తెలుసుకున్నాడు శోభా శెట్టితో శోభా శెట్టి ఎటువంటిది అనేది. సో నా ఓట్ అయితే నేను పల్లవి ప్రశాంత్కే వేస్తాను, నా సపోర్ట్ అయితే తనకే అని అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో బయటికి వచ్చిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. తనకు పాపం మంచి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.